మన దేశంలో ప్రాచీన కాలం నుండి గోరింటాకుకు ఎంతో చరిత్ర ఉంది. గోరింటాకు పెట్టుకోవడం అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కొంతమంది 10 రోజులకు ఒకసారైనా పెట్టుకుంటూ ఉంటారు. సౌందర్య సౌభాగ్య చిహ్నమైన గోరింటాకు ఎంతో ఆరోగ్యదాయకమైంది. దీనిలోని ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే ఔరా అనకుండా ఉండలేరు. ఏ సందర్భము లేకుండా చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కూడా ఓ వేడుకే. మహిళలు ఎర్రగా పండిన చేతులను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. చేతిని అందంగా పండించే గోరింటాకు వల్ల ఆరోగ్యానికి అందానికి కూడా అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణకు గోరింట చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. విత్తనాలు విరోచనాలను తగ్గిస్తాయి. వాన నీటిలో తిరిగినప్పుడు కాళ్ళు నాని ఇన్ఫెక్షన్ వల్ల వేళ్ల మధ్య పుండ్లు గోరి పుచ్చిపోవడం, ఏదైనా దెబ్బ తాకి ఇన్ఫెక్షన్ సోకడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు గోరింటాకు ముద్దను గోరుకు చుట్టూ పెట్టుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. కొందరికి అరికాళ్ళు మండుతూ ఉంటాయి, అప్పుడు కూడా గోరింట పేస్టును రాయాలి. మంట తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుంది. గోరింటాకు కాలికి పెట్టుకుంటే పగిలిన మడమలు సున్నితంగా మారతాయి. కీళ్ల నొప్పులకు కూడా గోరింట ముద్ద బాగా పనిచేస్తుంది. గోరింటాకు ముద్దని పట్టించాలి. గోరింటాకు ముద్దని మాడుకు తగిలేలా రాసుకుంటే వెంట్రుకలు రాలడం కూడా తగ్గి బాగా పెరుగుతాయి. తెల్లబడిన వెంట్రుకలకు రంగు వేయడం కన్నా వారానికోసారి గోరింట పెట్టుకుంటే సహజసిద్ధంగా నల్లగా మారుతుంది. నువ్వుల నూనెలో గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే కళ్ళు మంటలు, తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం వంటివి తగ్గుతాయి. గాయమై రక్తం కారుతున్న చోట కీళ్ల నొప్పులు, వాపులకు గోరింటాకు నూనె పైపూతగా వాడితే మంచి గుణం కనబడుతుంది. శరీరంలో వేడి పెరిగినప్పుడు అరికాళ్ళ నిండా గోరింటాకు పట్టిస్తే వేడి తగ్గిపోతుంది. గోరింటాకు పెట్టుకున్న మహిళల్లో మానసిక ఒత్తిడి దూరమైనట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధులు బారి నుంచి రక్షణ పొందవచ్చు అనేది ఆరోగ్య రహస్యం. అందుకే ఆషాఢమాసంలో వానలు ఎక్కువై ఇంటిలోగిళ్ళు, పంట పొలాలు బురదమయమై క్రిమికీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో పనిచేయడం సహజమే కాబట్టి వారికి చర్మరోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునేవారు. కేవలం అలంకరణగానే కాకుండా గోరింటాకును హెయిర్ డైగా, పొడిని హెన్నాగా ఉపయోగిస్తారు. గోరింటాకుకు గాయాలను మాంచే గుణం ఉంటుంది. దీని సహజ గుణాల వల్ల తలనొప్పి, చర్మ వ్యాధులు, లివర్ సమస్యలు వంటివి కూడా తగ్గుతాయి. ఔషధ గుణాల వల్ల గొంతులో ఇన్ఫెక్షన్, కాళ్ళ మంటలు తగ్గుతాయి. అలాగే గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడి నీళ్లతో కలిపి రాత్రంతా నానబెడితే మరింత డార్క్ కలర్లో గోరింట పండుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.